అక్రమ నిర్మాణాలే విజయవాడ వాసుల పాలిట వరదల రూపంలో శాపంగా మారాయని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జీఎంసీ కార్యాలయంలో శనివారం శ్రీనివాసులు మాట్లాడారు. జీఎంసీ పారిశుద్ధ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు 12 రోజుల పాటు విజయవాడ వరద సహాయక చర్యలలో విస్తృతంగా పాల్గొన్నారని చెప్పారు. వరద ప్రభావం తగ్గుతున్న కొద్దీ సమస్యలు బయటకు కనిపించాయని చెప్పారు. మన జిల్లా నుండి కూడా విరివిగా వరద బాధితులకు సహాయం అందిందని చెప్పారు. విజయవాడ కష్టాలు మన నగరానికి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిలవటం జరిగింది. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వర్క్ చేశారు. అక్కడ మేజర్ రోలు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు, అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనము గుంటూరు నుంచి 100,000 మందికి ఉదయము బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది. అట్లాగే 100,000 మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. 100,000 మందికి మిల్క్ సంగం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది. అట్లానే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు 10 రోజుల పాటు అక్కడ పంపించడం జరిగింది. సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను 62వ డివిజన్కి శానిటేషన్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ 12 రోజులు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో, ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి బుడమేరు తెగి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి కలెక్టరేట్ విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత హెచ్ఓడీస్, కలెక్టర్స్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు. సో ఏదేమైనా కూడా మరి మంచి టీం వర్క్ జరిగింది. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది ఏదో చనిపోయారు, కొంత తక్కువ మంది. తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. నేను 62 వార్డులో కూడా వర్క్ చేశాను, 62 వార్డులో ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూసిన దాన్ని బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటరు రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ వాటర్ వెళ్లకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్ మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లాంటి ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేట్ రోడ్డు 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం, మేజర్ డ్రైన్స్ పైన వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి ఆ సిల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్లో ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వాటరు మేజర్ డ్రైన్స్లోకి రావడం జరిగింది.
సో ఇది చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత, మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్షాలప్పుడు డ్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ 2 డేస్ రోడ్ల మీద మిగిలిపోయింది. అంటే అక్కడ బుడమేరు, విజయవాడలో బుడమేరు తెగి వరద వచ్చిందే కానీ, బట్ అక్కడ కురిసిన వర్షం మన దగ్గర కురిసిన వర్షం సమానమే. మనకెందుకు వరద రాలేదంటే ఓన్లీ వర్షపు నీరుతో మనం పోయాము, అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చిక్కుకున్నారు. అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా, అంటే జనరల్గా మీ అందరూ తెలుసు, ప్రతి సమ్మర్లో కూడా డీసిల్టేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో. ఈ అట్లనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు బట్ నాకు ఇవాళ చూసిన ఇన్సిడెంట్ని బట్టి అంత అర్థవంతంగా జరగలేదేమో అనేది నాకున్న ఫీలింగ్. ఎందుకంటే ప్రతి మేజర్ డ్రైన్ కూడా సీల్తో కప్పబడి ఉంది, అంటే స్లాబ్ కానీ రాళ్ళు కానీ ఇట్లా వేసి, ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవటం, లేకపోతే అక్కడ ఏదన్నా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటిది వేసుకోవటం చూసాం. ఇప్పుడు అక్కడ మాత్రమే సిల్ట్ తీశారు, కానీ కిందున్న గార్బేజ్ అలానే ఉంది, సిల్ట్ అలానే ఉంది. సో అందుకని నేను ఇవాళ ఆ రోడ్డు ఓల్డ్ క్లబ్ రోడ్డుకి వెళ్ళి మార్నింగ్ విజిట్గా